నా పేరు జీ నాగమణి అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రిలో మా అబ్బాయి దగ్గర ఉన్నాను, చిన్న బాబు ఉన్నాను, కావాలన్నాను. నాకేమో 15 సంవత్సరాలు పట్టి షుగర్తో బాధపడుతున్నాను. ఇప్పుడు ఆ రోజు ఏమైందంటే మా మేనల్ గారి ఇంట్లో పడుకున్నానండి. మామూలుగా భోజనం చేసి పడుకున్నాను. పడుకుంటే నిద్రలో మైకంలాగా వచ్చేసిందండి. మైకంలాగా వచ్చేసి ఇంకా నాకు తెలియలేదండి ఏం చేస్తున్నాను. మోషన్ అయిపోయి మైకంలాగా వచ్చి అలా మంచిందే పడిపోయానండి. పడిపోతే ఇక్కడ దెబ్బ తగిలిందండి. ఇలా చోట రక్తం కూడా కారిపోయింది, అది తెలియలేదు నాకు. ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అనమాట. మోషన్స్ అవ్వడం, చాలా అనైజీకంగా ఉండడం, అవన్నీ ఎదుర్కొన్నానండి. చాలా బాధలు ఎదుర్కొన్నామండి. ఆపరేషన్కి ముందు నేర్పడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, పడ్డది హాస్పిటల్ అని, వి సురేష్ గారి దగ్గర వెళ్తే ఎలా నీరు పడితేనేమో అప్పుడు ఆయన సజెషన్ ఇచ్చారు మామూలుగాను, ఇలా ఎలా ఇచ్చేస్తుందని. ఇలా టామ్ చెరియన్ గారు ఉన్నారు హైదరాబాద్లోను అని తెలిసిందండి. తెలిస్తే అప్పుడు వెంటనే నేను గార్జన్స్ కన్సల్ట్ చేసి వెంటనే వచ్చానండి. నా 3 నెలల క్రితం వచ్చాను. ఇక్కడ మా మేనల్డ్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నానండి. అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ధైర్యం చెప్పారు. నాకు ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళాలి, హాస్పిటల్ కలవాలంటే అప్పటికి భయం వేసిందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారండి. అలా ధైర్యంగా వచ్చి టామ్ సెరియన్ గారిని కలిశాను. కలిస్తే అంతకుముందు ఆపరేషన్ ముందు 2-3 నెలలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నానండి హైదరాబాద్ వచ్చి. అప్పుడు ఆయన చాలా నవ్వుతూ మాట్లాడు, ఏ డాక్టర్ అయినా సరే శాంతంగా మాట్లాడితే పేషెంట్కి బాగుంటుందండి అని చేత ఆయన స్వభావం నాకు నచ్చిందండి. చాలా ఇదిగా ఇచ్చేసారండి. స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు. అప్పుడు ఆపరేషన్కి రెడీ అయిపోయినండి. ఆపరేషన్ అంటే నీకేం పర్వాలేదమ్మా, భరోసా ఇచ్చారనమాట. ఇంకేం పర్వాలేదమ్మా, నేను ఉన్నా, నేను చేస్తాను అని చేత మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పి అందరికి ఆపరేషన్ జరిగిందండి. సర్జరీ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవండి, మోషన్స్ అవి తగ్గాయి, అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. ఏవి దేనికి లేదండి, చాలా బాగుందండి అని చేత ఏ బాధలు లేకుండా తీసేసినట్టు అయిపోయిందండి. 1 రోజులు అయ్యేసరికి నేను లేచి కూర్చున్నానండి. మామూలుగానే లేచి కూర్చుని నా పనులు నేను చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. నర్సుల సహాయంలో లేచి కూర్చోబెట్టి చేసుకున్నాను. అప్పుడు కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు 1 వీక్ డేస్ దాకా వాళ్ళు చేశారు. తర్వాత నుంచి నాకు నేను నెమ్మదిగా స్వాధీనం చేసుకొని చేసుకోవడం మొదలెట్టానండి. డాక్టర్స్ వచ్చే టైంకి నీట్గా అయిపోయి కూర్చునేదానండి. చెరియన్ గారు డాక్టర్ గారు ఉన్నారు, చాలా మంచిగా ట్రీట్ చేసి నవ్వుతూ వైద్యం చేశారు. ఎప్పుడూ కూడా పేషెంట్కి ఎప్పుడు అదే కావాలి. అందరూ కూడా నాకు అందరూ అనుకూలించారు.